సార్ చూసుకున్నట్లయితే 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే రాష్ట్ర ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేసిన అన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించారు సార్. ఈరోజు 99 బ్రాంచ్లు ఓపెన్ చేస్తామన్నారు. అయితే ముందుగా ఒక బ్రాంచ్తో ఓపెన్ చేసి 99 బ్రాంచ్లు రేపటి నుంచి ప్రారంభిద్దాం అనుకుంటున్నారు. నిజమైన పేదలకి ఆకలితో ఉన్న వాళ్ళకి లబ్ధేనంటారా ఇది? ముందర మీకు స్వాతంత్ర దిన జన్మ శుభాకాంక్షలు అండి అందరికీ. ఓకే సార్. నిజంగా ఇది చంద్రబాబు గారు చేసేటువంటి అన్న క్యాంటీన్ చాలా మంచి స్కీము. దీని ప్రకారం కాకపోతే ఏంటంటే అది 5 రూపాయలు క్యాంటీన్ అని పెట్టారు. మరి 5 రూపాయలు ఎప్పటి రేటు? అది రామారావు గారు వచ్చినప్పటి నుంచి వచ్చిన స్టార్టింగ్ కాబట్టి అది మినిమం 10 రూపాయలు చేసి క్యాంటీన్లు పెట్టేవాడు కూడా కొంత సార్ట్ ఆఫ్ స్టేట్ మీద ఒక భక్తి భావంతో ఏదో ఒకటి చేసేట్టుగా చేయాలండి. అన్న క్యాంటీన్ లో భోజనం చేసేవాడు ఒక చిన్న మొక్క ఇచ్చి ఆ మొక్క నాటమని చెప్పడం అంటే కొంచెం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మనం పెంచ. ఊరికే అన్నం పెట్టి పంపించేస్తే మనం చూస్తున్నాం అండి, చాలా చోట్ల అన్నం తినేసి విస్తరాకలు బయటపడేయడం. పక్కన చాలా బాధకర విషయం ఈ బాటిల్స్ అండి, తాగుడు బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఆ సివిలైజేషన్ కనిపించట్లేదు అండి, శుభ్రత. అది కూడా మనం కూడా డెవలప్ అవుతున్నాం, అది కూడా డెవలప్ చేయాలి. ఈ విధంగా నిజంగా ఆయన ఇవాళ ఉయ్యూల్లో స్టార్ట్ చేయడం చాలా శుభ సూచకం. ఇదే విధంగా మిగతా ప్లేస్ కూడా చేసి వారు కూడా దీని మీద ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైనా సరే 10,000 పైన అన్న క్యాంటీన్కి డొనేట్ చేసిన వాళ్ళకి ఐటీ రిబేట్ లాంటివి కూడా ఇస్తే చాలా బాగుంటుంది. అది బాగుంటుంది అండి, కూడా ముందుకి వచ్చి చేసేటట్టు ఫండ్స్ బాగా వస్తాయి. వర్సిటీ వాళ్ళు వెళ్ళే పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే గ్రీనరీగా మన స్టేట్ని డెవలప్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది అండి. ఇది నా అభిప్రాయం. అంటే మరి యాక్చువల్గా వాళ్ళు అది ఓన్లీ టైమ్ విల్ స్పీక్ అండి. మనకి ముందుకెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళు చేసేటువంటి డెవలప్మెంట్స్ అలా కావాలంటే మళ్ళీ ఫర్దర్గా మనం ఇంప్రూవైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా ముందర మనకి ఒక మంచి స్కీమ్ ఉంది అనుకోండి, స్టార్ట్ చేసేప్పుడు కొంచెం హిక్అప్స్ ఉంటాయి, అటు ఇటు ఉంటాయి, అవి మనం సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళచ్చు. డెఫినెట్గా మన ఇట్స్ ఎ గుడ్ డైరెక్షన్ హిస్ దే ఆర్ గోయింగ్. ఎస్, ఐఎమ్ రామకృష్ణ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ దిస్ అన్నా క్యాంటీన్స్ ఆర్ రీఓపెన్డ్ ఫర్ ది పూర్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎ రైల్వే ఆఫీసర్, ఐ హవ్ ఆల్సో టేకెన్ వన్స్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇన్ ద అన్నా క్యాంటీన్ ఎట్ భవానీపురం సెంటర్ అండ్ ఇట్ ఈస్ ఆసమ్. అండ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ ద వెరీ విండికేటివ్ యాటిట్యూడ్ దే హ్యావ్ టేకెన్ అవుట్ ది అన్నా క్యాంటీన్స్ విచ్ ఈస్ వెరీ హార్డ్ టు డైజెస్ట్ దట్. ది లేటెస్ట్ గవర్నమెంట్ దట్ ఈస్ టీడీపీ ఆర్ బీజేపీ గవర్నమెంట్ విచ్ ఈస్ రీఇంట్రడ్యూసింగ్ ఈస్ వెరీ వెల్కమింగ్ చేంజ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ది పూర్ పీపుల్ పర్టికులర్లీ లైక్ ఆటోరిక్షా వాలాస్, లైక్ రైతు బజార్ వెండర్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండ్ ఫర్ ది పూర్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది విలేజెస్ టు ది సిటీ ఫర్ హాస్పిటల్స్ అండ్ అదర్ థింగ్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ద లాస్ట్ 2014-2019 ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ వెరీ నైస్లీ అడ్మినిస్ట్రేటెడ్, వెరీ నైస్లీ మేనేజ్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ విష్ దిస్ గవర్నమెంట్ టు బి ఇంట్రడ్యూస్ మోర్ అన్నా క్యాంటీన్స్ లైక్ దిస్. సార్ చూసుకున్నట్లయితే ఏదైతే ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిందో 60 రోజులు పైచిలుకు పాలన చూశాము. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు, రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 99 బ్రాంచీలు స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది పేదలకి ఇదంతా చాలా అవకాశంగా ఉంటుందంటారు? 78వ స్వతంత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిందని పాలకులు మొబన్నెల జెండాను ఎగరేస్తూ ఉన్నారు, సరైనటువంటి పోషణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరొకవైపు పార్లమెంటు సాక్షిగానే 44 కోట్ల మంది ప్రజలు రోజుకు ఒక పూట తిని జీవిస్తున్నారనేటువంటిది గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చూసుకుంటే అప్పటికంటే ఇప్పుడు పెద్దగా పెరగలేదనేటువంటిది ఇప్పుడున్నటువంటి మాధ్యమాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్లో కూడా దాదాపుగా 200,000 మంది భోంచేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా నిరుపేదలే కదా. ఈ నిరుపేదలు ఓట్లేసినటువంటి ప్రభుత్వాలకి ఫ్రీగా అనేది కాకుండా వాళ్ళ సమృద్ధిగా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఉపాధి పొందడానికి కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల్లో చేతివృత్తుల్ని డెవలప్ చేయడం ద్వారా అప్పుడు వాళ్ళు దీని మీద ఆధారపడరు. అంటే ప్రభుత్వం ఇంకా ఈ పేదలను ఇంకా ఇలాగే ఉంచేటట్టుగా ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి సంకీర్ణ కూటమి. ఈ కూటమి ప్రత్యేక వాదం మీద ఫైట్ చేయాలి. స్పెషల్ స్టేటస్, విభజన హామీలు, విశాఖ ఉక్కు, ఇవన్నీ కూడా హామీలు ఇచ్చారు. 6 పథకాలు కూడా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ హామీల పట్ల నెరవేర్చవలసినటువంటి బాధ్యత కూడా మనకు ఉంది. ప్రారంభించినటువంటి ఈ క్యాంటీన్లు పూర్తి స్థాయిలో అమలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఓపెన్ చేశాం కదా అనేటువంటిది కాకుండా ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనేది కూడా తెలియజేస్తాం. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉమ్మడికోట ప్రభుత్వం ఉంది. ఈరోజు 15 78వ స్వాతంత్ర దినోత్సవం. ఒక పక్క ఏదైతే అన్నా క్యాంటీన్లు పూర్వం ఉన్నాయో మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఈరోజు అట్టహాసంగా తర్వాత 99 బ్రాంచ్లు రేపటి నుంచి పనులు ప్రారంభించబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? మంచిదే, అందరికీ భోజనం లేనివాడు చక్కగా 5 రూపాయలు పడుకునేటా భోజనం పెడతాం అనేది చాలా మంచిది. అది మంచి పని. అది సార్, మరి చూసుకున్నట్లయితే రాష్ట్రం అసలుకే లోటు బడ్జెట్లో ఉందంటున్నారు. ఈ పథకాలు సూపర్ 6 ఒక పక్క ఉన్నాయి, ఒక పక్క ఉన్నాయి, కొంత వ్యవధి అడిగారు. దీంతోపాటు ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదనపు బడ్జెట్ ఏమైనా ఉంటుందంటారా? బడ్జెట్ ఏముండదు. సూపర్ 6 పథకం పెడితే మంచిదే, అందరికి అన్ని రకాలకు వర్తిస్తాయి. అన్ని మంచి పనులు పెట్టారు, అన్ని విధాలకు మంచిది. ఇంకొకటి ఏంటంటే రైతులకు చెరువుల నిండా నీళ్లు రావాలి, కాలువలు రావాలి, ఏమైనా ప్రాజెక్టులు కట్టాలి. రైతుల్ని ముందు కాపాడాలి. రైతులను కాపాడితేనే మనం దేశం బాగుపడదు. సో మరి చూసుకున్నట్లయితే ఈ రాబోయే 5 సంవత్సరాలు ఈ అన్నా క్యాంటీన్లు కానీ మిగతా సేవలకు సంబంధించినవి కానివ్వండి, మెయింటెనెన్స్ బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి? సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అంటారా? సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే చేయగలరు, చేయొచ్చు. ఓకే, ముగ్గురు కలిసి బాగా చేయొచ్చు. కేంద్ర సపోర్ట్ కూడా ఉంది. ఓకే, అన్ని విధాలుగా ముందుకు పోవచ్చు. ఓకే, చూసుకున్నట్లయితే 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు మళ్ళీ తీసుకొచ్చారు. ఉమ్మడికోట ప్రభుత్వం రాగానే స్టార్ట్ అయింది. మిగతా 99 బ్రాంచ్లు రేపటి నుంచి సేవలు మొదలు పెట్టబోతుంది. ఎలా ఉండబోతుంది, ఏంటి? చాలా బాగుంటుందండి. ఓకే, చాలా మంది డొనేషన్స్ ఇస్తున్నారు. డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ క్లోజ్ ఇచ్చిన వాళ్ళ పేరు వాళ్ళతోనే ఒక రోజంతా భోజనాలు పెట్టాలన్నారు. ఓకే, చాలా బాగుండబోతుంది. అందరికి ఉపయోగంగానే ఉంటుంది, అందరికీ ఉపయోగంగానే ఉంటుంది. ఓకే, సో చూసుకున్నట్లయితే రాబోయే 5 ఏళ్ళు ఈ యొక్క మెయింటెనెన్స్లు కానివ్వండి, ఈ విధానం బాగుంటుంది అంటారు? చాలా బాగుంటుంది. ఉన్నట్లయితే 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నా క్యాంటీన్లు మళ్ళీ మొదలు పెట్టారు. గత హయాంలో, చంద్రబాబు హయాంలో చూసాము, మధ్యలో 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వాలు ఉన్నాయి, అవి ఆగడం జరిగింది. ఎంతవరకు పేదలకి మధ్యతరగతులకి ఆకలి మీద ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి అంటారు? ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ప్రతిరోజు కూడా కూలి పని చేసుకునే వాళ్ళకి, అలాగే చాలా మంది పేద ప్రజలకి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా ఉపయోగపడింది. చాలామందికి, చాలామంది రెస్టారెంట్లకు వెళ్ళి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి తినలేరు, టిఫిన్ చేయలేరు, అలాగే మంచి మంచి హోటల్స్లో భోజనం చేయలేరు. కానీ వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ధరలో అద్భుతంగా ఆశ్చర్యంగా చాలామంది పేదలకి ఉపయోగపడుతుంది. నిజంగా ఇది చాలా 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 మంచి తరుణంలో స్టార్ట్ చేస్తున్నారు, చాలా బాగుంటుంది. నేను కూడా 5 సంవత్సరాల క్రితం అన్నా క్యాంటీన్లో తిన్నాను. 10 రూపాయలకి మంచి టిఫిన్ పెట్టారు, మంచి భోజనం పెట్టారు. సో ఇప్పుడు కూడా అది మరలా స్టార్ట్ చేయడం, ప్రజలందరికీ అందుబాటులోకి రావడం, ఇది చాలా అద్భుతమైన విషయం. జనాలందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా ఫర్దర్ ఇది కంటిన్యూ చేయాలి. ఎంతోమందికి అన్నదాత సుఖీభవ అన్నారు కదా, సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అనేక మంది ఆకలి తీర్చబడుతుంది. సో ఇలాంటి స్కీమ్ తీసుకొచ్చినందుకు ఇప్పుడున్న గవర్నమెంట్కి, ప్రజలందరి తరఫున నేను కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉన్నట్లయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం అన్నా క్యాంటీన్లు చూసాము. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మళ్ళీ స్టార్ట్ చేశారు. గుడివాడలో 1 బ్రాంచ్ ఓపెన్ చేసి రేపటి నుంచి 99 బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నారు. ఎంతవరకు పేదవాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి 5 రూపాయలకి భోజనం, ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో అది ఎంతవరకు ఉపయోగపడింది అంట? చాలా ఉపయోగం అండి. పేదవాళ్ళు, మరి తిన్నవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి, వాళ్ళకి చాలా ఉపయోగం. గత ప్రభుత్వం ఏంటంటే అవి తీసేసి కూడా చాలా తప్పు చేసిందండి. ఇప్పుడు మళ్ళా ఆయన వచ్చారు, ఏంటంటే పేదవాళ్ళకు వాళ్ళకి ఉపయోగమే. 5 రూపాయలకి భోజనం అంటే ఎవరు ఎక్కడి నుంచి రాదండి. మరి పనులు చేసుకునే వాళ్ళు మామూలుగా స్ట్రీట్ ఇవి ఉంటారు కదా, అన్నీడ్ పీపుల్,
వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది. అది చాలా మంచి ఆలోచన, చాలా మంచి విధానం, పరిపాలన కూడా బాగుంటుందనే కోరుకుంటున్నామండి. గత ప్రభుత్వం పరిపాలన చాలా చండాలంగా ఉందండి. ఇప్పుడు పరిపాలన కొద్దిగా బాగుగా చేస్తారు, బాగా చేస్తారని అనుకుంటున్నాం. అంటే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సేవా పథకాలు మళ్ళీ మొదలు పెట్టారు కాబట్టి చాలా మంచి ఆలోచన, ఉపయోగకరంగా ఉంటుంది అంటారు. చాలా మంచి ఆలోచన, చాలా ఇది జనాలు కూడా బాగా ఇచ్చేసుకొని ఈసారి ఇదయ్యారు. ఓకే, మంచి ఆలోచన. ఓకే, సో మా అన్న క్యాంటీన్ యొక్క వ్యవస్థ రాబోయే ఐదేళ్లలో సక్సెస్ఫుల్ అవ్వాలంటారా? ఖచ్చితంగా గ్యారంటీ అవుతుందండి. ఆయన చేయగలరు, చేస్తారు, ఆ నమ్మకం ఉంది. గత 5 సంవత్సరాలు కాకుండా అంతకు ముందు 5 సంవత్సరాలు కూడా బాగానే చేశారు, బాగానే సక్సెస్ అయింది. ఈసారి కూడా అవుతుందనే కోరుకుంటున్నాం, అవ్వాలనే కోరుకుంటున్నాం. అది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోదరుడిని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.